హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఉదయ తెలుగు ట్రావెలర్. పంచరామాలలో ఒకటైన అమరావతికి అయితే మనం రావడం జరిగింది. దేవతలకు రాజైన ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారనే పురాణాల్లో అయితే ఉందండి. ముందుగా దర్శనంకి అయితే వెళ్దాం, పదండి. మనం ఈ అమరేశ్వర స్వామి టెంపుల్కి రావాలనుకుంటే గుంటూరు నుండి 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలానే విజయవాడ నుండి అమరావతికి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మీకు ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయండి. మనం ఇక్కడ చూసుకుంటే అమరేశ్వర స్వామి టెంపుల్ గోపురం ప్రవేశ ద్వారం చాలా ఎత్తుగా అయితే ఉందండి. అలా ఇది ఎంట్రన్స్, ఇది ఇలా ఉంటుంది. మనం ఇలా లోపలికి అయితే వెళ్ళొచ్చు. అలానే దీనికి 100 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, ఫ్రీ దర్శనం కూడా ఉంది. సో మనం ఇలా అయితే వచ్చామండి. ముందుగా ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే దర్శించుకుందాం. లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మండపాలు కూడా మనం చూడొచ్చండి. శివుని వాహనం నంది శివలింగం చూడొచ్చండి. ఇక్కడ కాలభైరవ స్వామిని అయితే చూడొచ్చండి. టెంపుల్లో చూసుకుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఎక్కువగా మహాశివరాత్రి టైంలో రష్ ఎక్కువ ఉంటుంది. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రాలకి 27 చెట్లు అయితే మనం ఈ టెంపుల్లో చూడొచ్చండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. ఇక్కడ నవగ్రహాలు అయితే మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా ఆలయం లోపల గర్భగుడి. దేవుని దర్శనం అయితే అయిందండి. సో కృష్ణానది అయితే ఉంటుంది, వెళ్దాం. మనం ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం చూసుకున్నట్లయితే తారకాసురుడు అనే అసురుడు అయితే ఉండేవాడు. ఈ తారకాసురుడు పదే పదే దేవులకు చుక్కలు చూపించి ఓడించేవాడండి. దేవుణ్ణే ఓడించేవాడంటే తారకాసునికి అనంత శక్తి ఎలా వచ్చింది? తారకాసురుడు త్రిమూర్తుల్లో ఒకరైన శివుని గురించి ఘోర కఠోర తపస్సు అయితే చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడండి. అప్పుడు శివుణ్ణి తారకాసురుడు ఆత్మలింగం వరంగా కోరితే ఆత్మలింగాన్ని వరంగా ఇస్తాడండి. కొంతకాలానికి దేవతలు ఋషులు ఈ ఇబ్బందులు అయితే భరించలేక శ్రీ మహావిష్ణువుని అయితే ప్రార్థిస్తారు. ఆత్మలింగం తారకాసురుని దగ్గర నుండి తీసుకుంటే కాని ఆ శక్తి అయితే తగ్గదు. ఈ రాక్షసుడిని ఎదుర్కొనే శక్తి ఒక శివుని ఆంశతో పుట్టిన వారికి మాత్రమే సాధ్యమవుతుందని శ్రీ మహావిష్ణువు అయితే చెప్తారండి. ఈ మాటతో సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు విసిరిన బాణం ప్రాణలింగానికి తగిలి అది 5 ముక్కలుగా పడుతుందండి. ఆ 5 ముక్కలే ఈ పంచరామ క్షేత్రాలుగా మనం పిలుస్తున్నాం. ఈ అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో అయితే ఉన్నాయి. సో వచ్చే వీడియోస్ లో అవి మీకు చూపిస్తాను. ఈ ఆలయాలన్నిటికీ లాక్స్ అయితే చేస్తూ ఉన్నారండి. సో ఇక్కడ శివలింగం అయితే చూడొచ్చు. వీరభద్ర స్వామి టెంపుల్, చూసుకున్నట్లయితే ఉమామహేశ్వర స్వామి టెంపుల్, ఈ పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానం చేసి ఈ టెంపుల్లో శివలింగాన్ని దర్శించుకుంటే హరిద్వార్ గంగానదిలో స్నానంతో సమానమంట. వీడియో అయితే చూసారు కదండి. పంచరామాల్లో మరొక క్షేత్రంతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.